హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి లడ్డు చేస్తున్నాను. దీనికి ఇది రాగి పిండి. మనం రాగులు నైట్ అంతా బాగా నీళ్ళల్లో నానబెట్టి నెక్స్ట్ డే ఎండలో ఆరిన తర్వాత కొంచెం లైట్గా పెనం పైన వేయించి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ రాగి పిండికి 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కొంచెం కరిగిన తర్వాత బెల్లం వేసి మంటని మనం సిమ్లో ఉంచి బెల్లం అంతా బాగా కరిగి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టాలి. మనం కొంచెం మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అలా పెడితే మాడిపోతూ ఉంటుంది. మనకు ఒక 5 మినిట్స్కి బెల్లం అంతా కరిగిపోయి ఇలా కొంచెం బాగా పొంగొస్తూ ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రాగి పిండి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాదం ఇంకా జీడిపప్పు వేసుకొని ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి లడ్డు ఉండకట్టడానికి రాకపోతే కొంచెం నెయ్యి కానీ వేడి పాలు కానీ వేసుకొని ఇలా లడ్డు చేసుకోవాలి. మనకి పాలు వేసుకుంటే 1-3 డేస్ ఉంటుంది అంటే, అదే మనం నెయ్యి వేసుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు మనకి లడ్డూలు బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా అన్నీ లడ్డు చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా 1-30 మినిట్స్లో రాగి లడ్డు తయారు చేసుకోవచ్చు. ఇది ఈరోజు నా వీడియో. రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.